చక్ర సినిమా చూశాను బ్రో, సూపర్ ఉంది. స్టోరీ అంటే ఇప్పుడు డిజిటల్ ఇండియాలో ఎలా ఉంది అని, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలని చూపించారు. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అవన్నీ చెప్పారు. స్టోరీ అయితే చాలా బాగుంది. విశాల్ మంచి కంటెంట్తో వచ్చారు, మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టాడు. బీజిఎం సాంగ్స్ ఏం లేవు, అంటే సాంగ్ ఒకటి ఉంది, అది స్టోరీ ద్వారా వెళ్ళిపోతుంది. ఏం టైం వేస్ట్ చేయకుండా మొత్తం డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతారు. అస్సలు బోర్ కొట్టదు, మొత్తం థ్రిల్లింగే, గ్రిప్పింగ్గా ఉంటుంది. అసలు స్లో అనిపించదు, ఏమనిపించదు. విశాల్ యాక్టింగ్ అయితే సూపర్. ఫైట్స్ సూపర్, అసలుకి ఉందే రెండు ఫైట్స్ సూపర్ డిజైన్ చేశారు. సెకండ్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది సూపర్. అసలు రొమాన్స్ ఏం లేదు, రొమాన్స్ ఏం లేదు, డైరెక్ట్ స్టోరీ. ఫ్యామిలీ చూడొచ్చు, 3.5. చక్ర మూవీ విశాల్ సినిమా బాగుందన్న, అది నాట్ ఏ కంప్లీట్ హిట్ అని చెప్పలేము, బట్ ఎంటర్టైనర్. కంప్లీట్లీ ఎలా ఉంటుందంటే, ట్రైలర్ కట్ చూపించినట్టు మీకు డిజిటల్ క్రైమ్స్ ఆన్లైన్ క్రైమ్స్ అన్నట్టు కాదండి. ఏంటంటే వాళ్ళు డేటా తెచ్చుకుంటారు ఆన్లైన్ నుంచి, తర్వాత ఏంటంటే కంప్లీట్ రాబరీ థెఫ్ట్. సో వాళ్ళు ఏంటంటే ప్యారల్లీ డిజైన్ చేసుకున్నారు. ఏంటంటే కంటిన్యూస్గా ఇన్ని ఒక ప్యాటర్న్లో పోయి ఇన్ని హౌసెస్ టార్గెట్ చేసి వాళ్ళు మంచిగా క్రైమ్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ముందలు ఏమైందంటే రివీలింగ్ అనేది జరిగింది. యాంటగోనిస్ట్ని మనం ఇంతవరకు మనం ఎక్కడ పోస్టర్స్లో కానీ ట్రైలర్స్లో కానీ ఎక్కడ చూడలే. సో నేను అది రివీల్ చేయదలుచుకోలే. దో రివ్యూస్ అన్నీ బయటకు వచ్చినాయి, కానీ మనం రివీల్ చేయదలుచుకోలే. గూస్ బంప్ సీన్స్ అనేది ఏమి ఉండవండి. ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే అన్వీలింగ్ సబ్జెక్ట్. అంటే కొత్తగా ఓకే ఇట్లా కూడా చేయొచ్చా అన్నట్టు ఉంటుంది, కానీ తెలిసిన చాలామందికి తెలిసే ఉంటుంది. ఆన్లైన్ క్రైమ్ అయితే కాదు, తెలిసిన క్రైమే. కాకపోతే ఏంటంటే వాళ్ళు నీట్గా చూపించారు. ఫస్ట్ ఇంటర్వెల్ దాకా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ని విలన్ యొక్క పర్సనల్ లైఫ్ ఇలాంటివన్నీ చెప్పేసరికి డైల్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా డైల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే స్క్రీన్ ప్లే కొంచెం అనీవెన్ అనిపిస్తుంది. అదేదో ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఇన్పుట్స్ అన్నిటినీ సగం సెకండ్ హాఫ్లోకి తీసుకొచ్చి, ఎమోషన్స్ కొంచెం ఫస్ట్ హాఫ్లోకి తీసుకొచ్చి రెండింటినీ మేనేజ్ చేసుకుంటూ ప్యారలల్ స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు రాసుకుని ఉండంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా ఇన్పుట్స్ ఇస్తూ సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ డ్రైవ్ తీసుకుపోతే ఇంకా మొత్తం డౌన్ అయిపోయింది. క్లైమాక్స్ వచ్చేసరికి బాగా రాయొచ్చు, ఇంకా బాగా రాయొచ్చు. కాకపోతే బట్ హీ జస్టిఫైడ్, రాయడానికి స్కోప్ అంటే వాళ్ళు రాసింది మంచిగానే రాశారు. నేను అనేది రెండు ప్యారలల్గా ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోయి ఉంటే బాగుండేది. అసలు అభిమన్యుడు వేరు, అసలు ఇది వేరండి. ఇది ఆన్లైన్ క్రైమ్ కాదు, ఇది కేవలం ట్రైలర్ కట్ అలా ఇచ్చారంతే. తర్వాతది పాత సినిమాల కన్నా ఇందులో ఏమైనా డిఫరెంట్ అని అనిపించిందా? లేదండి, ఇది జనరల్ మనకు ఏమనుకో పందెం కోడి అయ్యన్న అసలు కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్స్ కదా. ఇందులో ఏమైనా డిఫరెంట్ అనిపించిందా? డిఫరెంట్ అంటే మనకు తెలిసిన క్రైమ్స్ పర్ఫార్మెన్స్ విశాల్ది మనం చెప్పనవసరం లేదు. కాబట్టి శ్రద్ధా శ్రీనాథ్ గారిది కొంచెం క్యారెక్టరైజేషన్ డౌన్ అయింది. అది సాంగ్స్ ఏమి ఉండవు, ఒకటే ఉంటుంది, అది ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్. కంటిన్యూస్ స్టోరీ వెళ్తుంటుంది. ఫైట్స్ ఓకే, ఓన్లీ సెకండ్ హాఫ్లో మంచి ఫైట్ ఉంటుంది అంతే. ఏం లేదండి, అది యు కాంట్ టెల్. అంటే 10% కూడా ఉండదండి మూవీ మొత్తం. ఇన్పుట్స్ ఇవ్వడానికి చూస్తున్నారు వాళ్ళు, బట్ బాగుంది, ఎంటర్టైనర్. ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అంతా బాగానే ఉంది. రేటింగ్ అందులోనే బాగుంది, వెళ్ళి చూడొచ్చు. అభిమన్యుడు అంతా కాకపోయినా ఈ మూవీ కూడా బాగానే ఉందన్నమాట. చూసేందేసే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మూవీలో ఏమని చెప్పారంటే, కంటికి కనపడిన వైరస్ మాత్రమే కాదు, వైర్లెస్ నెట్వర్క్ కూడా అంతే ప్రమాదకరం అన్నారనమాట. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటరా అంటే, లైక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంతా ఉంటుంది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో, అంతా బాగా వచ్చేసి ఇన్వెస్టిగేషన్ సీన్ కానీ, అంటే ఒక బైక్ రాబరీతో స్టార్ట్ చేసి మొత్తానికి ఒక దొంగతనాలు ఎట్లా జరిగినాయి ఫైనల్గా బాగా చెప్తారనమాట. అంటే బ్రో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అశోక చక్ర అని ఒకటి ఉంటుందన్నమాట, చక్ర టైటిల్ కదా, అశోక చక్ర అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే అంటే మిలిటరీలో వచ్చేసి ఒక హైయెస్ట్ మెడల్ అంట, అది వచ్చేసి లైక్ ఇండియాస్ హైయెస్ట్ పిస్టమ్ మిలిటరీ డెకరేషన్ అంటారు. అది ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు అనమాట, అది వచ్చేసి ఎంతో కరేజియస్ యాక్షన్ ఉంటే సో అట్లా చేస్తే ఇస్తారు. సో ఆ మెడల్ వచ్చేసి పోయిన తర్వాత విశాల్ వచ్చి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది ప్లాట్ అనమాట. అంటే చాలా బాగుంది. మనం రిజీనా కసంద్రారు ఈ మూవీలో విలన్ అనమాట.
అసలు రెజీనాని మనం ఎవరిలో కొంచెం డిఫరెన్షియేట్ మనం చూసాం కానీ ఈ మూవీలో అయితే కంప్లీట్లీ విలన్ అనమాట. తనైతే చాలా బాగా చేసింది యాక్టింగ్ అంతా. అంటే నాకు ముఖ్యంగా బ్రో ఈ మూవీ వచ్చేసి ఓకే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటుంది, ఇంటరాగేషన్స్ చాలా మూవీస్ ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు బాగా నచ్చినది ఏంద్ర అంటే దీంట్లో జనాలు ఉంటారు కదా మామూలుగా మీడియా పర్సన్స్ కానీ లేకపోతే అందరికీ లైక్ మామూలు జనాలకి కామన్ మ్యాన్కి ఒక మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అదేంద్ర అంటే ఇప్పుడు మనమందరం మన ధైర్యం వచ్చేసి మనం అనవసరమైన ప్లేసెస్ అంతా మనం ప్రదర్శిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే అంటే ఒక లైక్ ఒక చెప్పులు కుట్టేవాడు వచ్చేసి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే అక్కడ మన ధైర్యాన్ని మనం ప్రదర్శిస్తాం, లేకపోతే ఒక సెప్టింగ్ ట్యాంక్ క్లీన్ చేసిన ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే అక్కడ మన ధైర్యాన్ని మన కోపాన్ని చూపిస్తాం అనమాట. లేకపోతే వయసు అయిన ఒక 50 సంవత్సరాలు ఉంటారు కదా వాళ్ళపైన మన ధైర్యాన్ని మన కోపాన్ని చూపిస్తాం. అంతేకాని ఎక్కడైతే యాక్చువల్లీ మనం వచ్చేసి మనకు లైక్ ఆలోచించాలో అక్కడ మనం ఆవేశపడతాం, ఎక్కడైతే ఆవేశపడుతున్నామో అక్కడ ఆలోచించలేదని అంటే చాలా మంచి మెసేజెస్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఈ మూవీలో వచ్చేసి. ముఖ్యంగా ఏంటంటే లైక్ శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ కార్పొరేట్ కంపెనీస్ అంతా ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు బా, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా కార్పొరేట్ కంపెనీస్ అంతా లైక్ ఎలా అంటే ఇప్పుడు లైక్ ఒక దేశాన్ని బెదిరించే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, సో వాటిని గమనించే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కంటే వాళ్ళు చేసే రీసెర్చ్ కంటే సాధారణ మనిషి అవసరాలు ఏంది వాళ్ళ ఆశలు ఏంది అంతా కనుక్కొని బిజినెస్ చేసే ఒక కార్పొరేట్ కంపెనీ చేసే రీసెర్చ్ ఎక్కువ చూపించడం జరిగింది. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది బ్రో. అభిమన్యుడు అంతా కాకపోయినా ఈ మూవీ కూడా బాగానే ఉంది అనమాట, మంచి థ్రిల్లర్ డెఫినెట్లీ. రెండు అదే మీరు చెప్పినట్లు ఆబ్వియస్లీ చాలా మంచి రిలేషన్ ఉందన్నమాట. ఎందుకంటే లైక్ అభిమన్యుడులో ఏంద్ర అంటే మొబైల్ సో హ్యాకింగ్ అంతా ఉందన్నమాట. సో దీంట్లో వచ్చేసి సైబర్ క్రైమ్ అనమాట, లైక్ కంప్యూటర్ సిస్టమ్ క్రైమ్ కానీ లేకపోతే ఈ కామర్స్ ఇదంతా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏంటంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు మనం వచ్చేసి లైక్ జస్ట్ డయలు వీటికంతా ఫోన్ చేస్తూ ఉంటాం కదా మనం వచ్చేసి, సో అట్లా ఒకటి ఉంటుంది అనమాట డైల్ ఫర్ హెల్ప్ అని ఒకటి ఉంటుంది. దానికి మనం కాల్ చేస్తే లైక్ ఇంకా అక్కడ నుంచి సిస్టమ్ నుంచి ఆ హ్యాకింగ్ అంతా ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది కంటెంట్ అనమాట. నేను మళ్ళీ దీని గురించి ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ రివ్యూ అయిపోతుంది, కింద కామెంట్స్ వేసుకుంటారు వీరేంద్ర సినిమా మొత్తం చెప్పేస్తాను అని. ఇదే లెత్ అయింది అదే అవునవును చెప్పండి. తెలుగులో కూడా అదే మార్నింగ్ నాకు ఈ మూవీ ఎట్లుందో నాకు నాంది ఇంకా నాకు తెలియదు అనమాట, ఇప్పుడే నేను బయటకు వస్తాను. సో పొగరు అయితే హిట్ అంటున్నారు కానీ ఈ మూవీ కూడా బ్రో ఇప్పుడు విశాల్ మూవీస్ అంటేనే డెఫినెట్లీ కంటెంట్ డ్రివెన్ మూవీస్ బ్రో. కంటెంట్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. ఆయన మన పాత మూవీస్ ఎన్నో మనం చూడొచ్చు, అభిమన్యుడు కానీ లైక్ ధీరుడు కానీ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ మూవీలో కూడా ఫైట్స్ బాగున్నాయి బ్రో. అంటే ఉండేది ఒక 2-3 ఫైట్స్ అంటే సెకండ్ హాఫ్ లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ చేస్తుంది ఫైట్, ఆ ఫైట్ హైలైట్ అనమాట మూవీ. ఇప్పుడు క్రాక్ లో శృతి హాసన్ ఫైట్ ఎట్లా హైలైట్ అయింది సెకండ్ హాఫ్ లో, సో ఈ మూవీలో వచ్చేసి శ్రద్ధా శ్రీనాథ్ ఫైట్ చేస్తుంది. సాంగ్స్ లేవు బ్రో ఈ మూవీలో, సాంగ్స్ ఏముంటుంది థ్రిల్లర్ మూవీస్ కదా దీనికి వచ్చేసి. అంత బీజిఎం ఎక్సలెంట్ బీజిఎం, పిక్చరైజేషన్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది బ్రో, చిన్న బైక్ రాబరీతో స్టార్ట్ అయ్యి లైక్ ఆ బైక్ రాబరీ ఆ దొంగలు వచ్చేసి వాడే ప్లంబర్ అని తెలుసుకొని ఇంకా వాడే ఫైనల్ క్రిమినల్ అని తెలుసుకుంటారు అనమాట గ్యాంగ్ అని. సో ఆ సీన్ చూపించడం అయితే ఆ సీన్ ఎగ్జిక్యూట్ చేయడం అయితే చాలా బాగుందని చెప్తాను. రొమాన్స్ అంతా కొంచెం ముందు బ్రో, ఏదో కొంతమంది మీలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో లేదు బ్రో, అంటే అంతేం లేదనమాట లైక్ కొంచెం ఓకే పర్వాలేదు. ఏదో రొమాన్స్ కోసం వచ్చే వాళ్ళకైతే ఇది డిసప్పాయింట్మెంట్, ఇది ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ 3 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నాలెడ్జబుల్ గా చాలా బాగుంది. చక్ర చూసాను నేను విశాల్ మూవీ, చాలా బాగా చేశాడు ఫైట్స్. ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా మూడ్లోనే ఉంటాం కాబట్టి ఇది కంప్లీట్ ఎంజాయ్ చేశాను నేను. అండ్ మెయిన్ ఇందులో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ రజీనా కసెంటర్ అని పెట్టారు, అసలు హైలైట్. కాదు ఇది దిస్ ఇస్ అన్ ఒరిజినల్ మూవీ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ వస్తే దీనికి సీక్వెల్ రావచ్చు. ఎండింగ్ అలా ఇచ్చారు. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ ఏం లేవు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ బై యువన్ శంకర్ రాజా. ఫైట్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా బాగా తీశారు సినిమాని. సినిమానే ఆల్మోస్ట్ ఒక 10% సినిమాని పక్కన పెడితే సెంటిమెంట్, 90% మొత్తం గూస్ బంప్సే ఉంది. మొత్తం హీరో విలన్ మధ్యలో ఉన్న కాన్ఫ్రంటేషన్ సీన్స్ అన్నీ కూడా. ధూమ్ సిరీస్ ఉందిగా హిందీలో, దాన్ని కొంచెం అడ్వాన్స్డ్గా చూపించినట్టుంది తెలుగులో. రొమాన్స్కి స్కోప్ లేదు సినిమాలో. సినిమా అంతా ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్, ఇదే స్కోప్ తోటి ఉంది సినిమా అంతా. అంటే కంప్లీట్ ఫ్యామిలీ సినిమాకి వస్తే ఎంటర్టైన్మెంట్తో పాటు నాలెడ్జ్ తీసుకెళ్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తారు, అది గ్యారంటీ. సో వెరీ గుడ్ మూవీ అండ్ వర్త్ వాచింగ్. రేటింగ్ ఎంతకి? 5/100. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.